గంజాయి అక్రమ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో రంపచోడవరం డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ వద్ద తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి 24 గంటలు గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఏజెన్సీలో సుమారుగా 5600 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 60 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామని చెప్పారు. గిరిజన యువత చెడు బాట పట్టకుండా ఉండేందుకు సబ్ డివిజన్ పరిధిలో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిని ప్రతి గిరిజన యువత సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసుల పనితీరు బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇలాగా ఇక్కడ ఉన్న మన రికార్డ్స్, స్టేషన్ రికార్డ్స్ అన్ని చెక్ చేయడం జరిగింది. మైనర్ సజెషన్స్ ఏదైనా ఉంటే వీళ్ళకి చెప్పడం జరిగింది. ఇలా కాకుండా మన ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం గాంజా కోసం చెక్ పోస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా ఎలా ఉంది చెక్ చేయడం జరిగింది. యూఏ కేసెస్ కూడా మన సైకి మన సిఏ గారు చేయడం జరిగింది. యూఏ కేసెస్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అదేవిధంగా ముందుకు వచ్చే లో కార్లో కూడా మ్యాక్సిమం ఎఫెక్టివ్ ఉండాలని చెప్పండి. సో జనరల్గా అదేవిధంగా ఇప్పటివరకు 5600 కిలో గాంజా ఉపయోగ ఒక వెహికల్స్ 60 పీపుల్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. గాంజా మీద చూసినట్లయితే ముందుగా ఎప్పుడు లేదు చెక్ పోస్ట్ ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర చెక్ పోస్ట్ ఏర్పడడం జరిగింది. ఎస్పెషలీ మనం ఈ అడ్డదిగల సర్కిల్ మాట్లాడుకుంటే 4 చెక్ పోస్ట్లు జరిగింది. అది చూస్తే స్టేషన్ ముందు కూడా మనకి చెక్ పోస్ట్ ఉంది. అది కూడా ఎఫెక్టివ్గా 24 అవర్స్ రన్ చేయడం జరిగింది. అయితే చెక్ పోస్ట్ రన్ చేయడమే కాదు, ప్రాపర్గా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకొని మేము కానిస్టేబుల్స్ అంతా విలేజ్ అడాప్ట్ చేసుకొని రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ బేస్డ్ మీద మహిళా పోలీసులు మాకు బాగా సహకరిస్తున్నారు. సో ఇక్కడ మీకు తెలిసిందే, ఈస్ట్ గోదావరి మన దగ్గర అయితే ఇక్కడ గాంజా కల్టివేషన్ లేదు. అదేవిధంగా మా ప్రయత్నం ఏంటంటే ఈ రూట్లు కూడా మేము ఆపేస్తాం. అంటే ఈ చెక్ పోస్ట్ ఎఫెక్టివ్నెస్ వల్ల అది కూడా మనం ఆపడం జరుగుతుంది. ఆల్రెడీ మేము పరివర్తన ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. మా ఫోకర్స్ని పిలిచి వాళ్ళకి అర్థమయ్యే విధంగా బ్యాండ్స్ ఎన్నో కండక్ట్ చేసి చెప్పడం జరిగింది. మన మోనాపురంలో ఇక్కడ విలేజెస్ కూడా మెసేజ్ పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా మన రీసెంట్గా చింతూరు సబ్ డివిజన్కు మనం జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ సర్కిల్ ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేసి ట్రైబల్ యూత్కి జాబ్ కల్పించడం కూడా చేయడం జరుగుతుంది.